మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సుప్రీం కీలకమైన తీర్పునిచ్చింది సార్. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో తీసుకున్న నిర్ణయం అని, పార్లమెంట్ నిర్ణయాన్ని మనం కొట్టిపారేయలేమంటే ఇలా కొన్ని వ్యాఖ్యలు. సో సుప్రీం తీర్పును బట్టి అంటే కొంత నిరసన మీన్స్ కొంతమంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా. సో పార్లమెంట్లో చేసిన నిర్ణయాలు కొట్టిపారేయలేం, ఇటువంటి వ్యాఖ్యలు సమర్థించని వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాలు మనం? అంటే ఖచ్చితంగా ఇది చాలా వివాదాస్పదమైన నిర్ణయం. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019 ఆగస్టులో హఠాత్తుగా ఉభయ సభలను సమావేశపరిచి ఈ బిల్లును ఆమోదించారు. మీరు అన్నట్టుగా ఇది చాలా దేశంలో కాశ్మీర్ని కలిపారు. ఇంతకాలం కాశ్మీర్ ఒకటి వేరే ఏంటి, అది భారతదేశంలో భాగం కాదా, ఇంతకాలం బుజ్జగింపు విధానంలో భాగంగా ఇదంతా ఉందని దాడి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దీన్ని చాలా స్వాగతించి నరేంద్ర మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం చేశారు అని పొగిడిన వాళ్ళు ఉన్నారు. ఒకటి, అక్కడ ఆర్టికల్ 370 అనేది కొన్ని ప్రత్యేక స్వయం ప్రతిపత్తి అటానమీ కొంత ప్రత్యేకమైన పరిస్థితి కల్పించింది. ఇక్కడ చేసే కేంద్ర శాసనాలు అక్కడ అప్లై కావాలి, అన్వయించాలంటే ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందటం అంటే రాజ్యాంగ పరిషత్తు వాస్తవంగా. కాబట్టి అది ఒక రూల్గా ఉండింది 370లో. దాన్ని నెమ్మది నెమ్మదిగా అనేకం అప్లై చేస్తూ వచ్చారు. కానీ బీజేపీ వాళ్ళ యొక్క 3 స్లోగన్స్, ఒకటి అయోధ్య రామ మందిరం ఆర్టికల్ 370, మూడోది 3 రద్దు, అంటే ఇంకా చెప్పాలంటే సింగిల్ దే సివిల్ కామన్ సివిల్ కోడ్, ఈ 3 మా కోర్ అజెండా అని వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. ఈ కోర్ అజెండా అనేది ఎన్నికల్లో చెప్పరు, ఎన్నికల్లో మళ్ళీ భారత్ బ్రహ్మాండం, విశ్వగురువు, మోదీ ఇవన్నీ చెప్తారు. కానీ ఎన్నికలు అవ్వగానే ఇప్పుడు రామ మందిరంతో అలాగే తెచ్చారు. ఎవరికి రామ మందిరం కట్టడం, రాముడిని పూజించడం సమస్య ఉంది? ఎప్పటి నుంచో పూజిస్తూనే ఉన్నారు. కానీ అక్కడ ఉన్న ప్రత్యేక చారిత్రక పరిస్థితిని ఎలా దృష్టిలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. కాబట్టి దశాబ్దాల తర్వాత అది అయిపోయి, అది కూడా గతసారి ఎన్నికల ముందే. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే పార్లమెంట్లో మొన్న అమిత్ షా ఒక బిల్లు ప్రవేశపెట్టాడు. ఆ బిల్లులో ఏంటి, కాశ్మీర్కి సంబంధించి ఏదో రిజర్వేషన్లు అమలు చేయాలి, ఇంకోటి ఆక్రమిత కాశ్మీర్ పీఓకోలో కూడా కొన్ని సీట్లు అట్టు పెట్టాలి, వీటన్నిటికి కలిపి ఎన్నికలు జరపాలి, ఇలాంటి బిల్లులు పెట్టారు. అంటే మేము కాశ్మీర్ను ఇంటిగ్రేట్ విలీనం చేస్తున్నాం ఇదంతా అని. కానీ వాస్తవంగా సమస్య ఏంటంటే కాశ్మీర్ ప్రజల నమ్మకం తీసుకొని వాళ్ళని కూడా విశ్వాసంలోకి తీసుకొని ఇలాంటి పనులు చేయాలి. కానీ మనం కాశ్మీర్ను విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకు స్వయం ప్రతిపాదించి మిమ్మల్ని కాపాడుతాము దాన్ని మేము అని మాట ఇచ్చి మనం తీసుకున్నాం. ఇప్పుడు అది తాత్కాలికమైంది అని మనం చెప్తున్నాం. ఇలా చెప్పడం అనేది టెక్నికల్గా సుప్రీంకోర్టు కూడా అక్కడ రాజ్యాంగంలో ఏముంటే వాళ్ళు టెక్నికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. కానీ దాన్ని మించిన మోరల్, పొలిటికల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్, అంతర్జాతీయ సంబంధాల మీద ప్రభావాలు ఇవన్నీ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాశ్మీర్ మామూలు రాష్ట్రం కదా, పక్కనే పాకిస్తాన్ ఉంటుంది, అది మనకు రావాలా వద్దా అనే దాని మీద యుద్ధం జరిగింది. ఈ సెక్షన్ పెట్టడం ఇవన్నీ కూడా యుద్ధకాలంలోనే జరిగాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. కానీ కాశ్మీర్ అనేది ఈ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మిగతా విషయాలకు తర్వాత వద్దాం, మేము వాళ్ళకి 8 అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు. 8 అంశాల్లో మొదటిది అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం, పెట్టినప్పుడు దీన్ని చేయడం చెల్లుతుందా లేదా అంటే మేము దాన్ని మేము పరిశీలించలేదు. ఎందుకంటే మీరు రాష్ట్రపతి పాలనను మీరేం సవాల్ చేయలేదు కాబట్టి. రెండోది ఆర్టికల్ 370 అనేదాన్ని రాష్ట్రపతి పక్కన పెట్టవచ్చు అంటే పక్కన పెట్టవచ్చు, అది అప్పుడు తాత్కాలికంగా పెట్టారు కానీ పర్మనెంట్గా కాదు. దీన్ని ఏం చేయాలన్నా కానీ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ అనుమతి తీసుకోవాలి అని రాజ్యాంగంలో ఉన్నమాట నిజమే. కానీ ఏ సమయంలో అయితే రాజ్యాంగ పరిషత్ అక్కడ జమ్మూ కాశ్మీర్ పరిషత్ ఒకసారి వీటన్నిటిని ఆమోదించిందో ఆ తర్వాత అది రద్దయిపోయి శాసనసభగా మారిపోయింది. ఇంకా లేని రాజ్యాంగ పరిషత్తు దీన్ని ఎలా ఆమోదిస్తుంది? కాబట్టి కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకంగా ఆమోదించడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కాశ్మీర్కు సంబంధించి ఎలాంటి ప్రత్యేక సార్వభౌమత్వం లేదు. సుప్రీంకోర్టు నొక్కి చెప్పిన విషయం ఏమంటే చాలా అభ్యంతరకరమైనది కూడా అదే, ఒక దేశం యొక్క మోరల్ అగ్రిమెంట్. కాశ్మీర్కు ప్రత్యేకమైంది, మీ దేశంలో మిగిలిన 28 రాష్ట్రాలు ఎట్లాగో కాశ్మీర్ కూడా అంతే, వీటన్నిటికీ వర్తించేది వాటికి కూడా వర్తిస్తుంది. అందుకని అక్కడ ఏదో ప్రత్యేక సార్వభౌమత్వం ఉన్నట్టు
దాన్ని వదులుకుంటున్నానని మొదట్లో రాజుగా ఉన్నటువంటి హర్సింగ్ సార్ ఆయన దాన్ని అట్టిపెట్టుకున్నాడు సార్వభౌమత్వం. కానీ ఆ తర్వాత ఆయన కుమారుడైన కరణ్ సింగ్ రాజు యువరాజు ఇప్పుడు ఆయన ముసలాడైపోయాడు ఆయన కూడా దీన్ని అతను దాన్ని వదులుకుంటూ రాసిచ్చాడు. కాబట్టి అంతకుముందు రాసిచ్చింది కదా, తర్వాత కరణ్ సింగ్ హయాంలో దాన్ని వదులుకోవటం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఒక రాష్ట్రం ఇండియన్ యూనియన్లో లీనమైన తర్వాత కూడా దానికి ప్రత్యేకమైన హక్కులు అవన్నీ ఉంటాయనట్టయితే ప్రతి రాష్ట్రానికి కూడా మనం ఏదైనా శాసనం చేస్తే ఆ రాష్ట్రాధిపాలకులు దాన్ని ఎండార్స్ చేయాలి, రాటిఫై చేయాలి అనేది చెప్పాల్సి వస్తుంది. అది రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం 1వ అధికరణం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సమాఖ్య అని చెప్తున్నది, అది కాశ్మీర్ కూడా వర్తిస్తుంది. సో ఎఫెక్టివ్గా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పి ఇంకొకటి ఒక రాష్ట్రాన్ని సార్ రెండు ముక్కలు చేయటం, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చవచ్చా, లడఖ్ను స్వయం పాలక ప్రాంతంగా చేయటం ఓకే, దాంట్లో దాని మీద మాకేం అభ్యంతరం లేదు, అందులో ఏమి దురుద్దేశాలు మ్యాలఫైడ్స్ ఉన్నాయని మేము భావించట్లేదు. కానీ ఒక రాష్ట్రం మొత్తాన్ని ఉన్న ఫలానా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చొచ్చా అంటే అది మనం ఆలోచించాల్సిన అంశమే. కానీ ఇదేమీ శాశ్వతంగా మేము చేయలేదు, మళ్ళీ అక్కడ రాష్ట్ర హోదా ప్రతిపత్తి మేము పునరుద్ధరిస్తాము అని ప్రభుత్వం చెప్తూ ఉంది. మా కోర్టులో కూడా సోలిసిటర్ జనరల్ మాకు ఆ మేరకు హామీ ఇచ్చారు, కాబట్టి మేము ఆదేశిస్తున్నాము సాధ్యమైనంత తొందరగా ఆ రాష్ట్ర యొక్క ప్రతిపత్తిని మీరు పునరుద్ధరించండి. రాష్ట్రం తరఫున ఎవరు యాక్ట్ చేస్తారు? రాష్ట్రానికి సంబంధించి కేంద్రం చేసిన ప్రతి చర్య, రాష్ట్రపతి పాలనలో జరిగినవి, గవర్నర్ ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అయిపోయాడు ఆయన దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడంతో, ఇవన్నీ కూడా సమీక్షించటమా అంటే అక్కడ ప్రజాప్రభుత్వం తొందరగా ఏర్పడాలి. కాబట్టి సెప్టెంబర్ 24 లోపల మీరు అక్కడ ఎన్నికలు జరిపి పాపులర్ గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ఇంక ఇవి కాకుండా కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు Article 356 ఉంది, రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో జోక్యం చేసుకోవాలంటే అందులో సబ్ క్లాస్ 1D కింద కొన్ని అంశాలు ఉన్నాయి. దీని కింద 367 కింద చెయ్యాలి అని రాజ్యాంగం మీద చెప్తుంది. దాని ద్వారా దీన్ని చేయడం ఏమీ అవసరం లేదా సరికాదు, బట్ రాష్ట్రపతి అయితే చేయొచ్చు వేరే ఉద్దేశాలు ఏం లేనప్పుడు అని. సో అందుకని సుప్రీంకోర్టు చెప్పిన వాటిని ఇవన్నీ కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పారు. ఆయన 5 తరఫున చదివారు, అది కాకుండా ఇంకో 2 జడ్జీలు భిన్నమేం కాదు, ఏకీభవిస్తూనే కొన్ని ప్రత్యేకమైన అంశాలతో చదివారు. అందులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆయన ఏమంటే ఒక ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిటీ అనేది ఒకటి వేయాలి, కాశ్మీర్లో మానవ హక్కులకు సంబంధించి ఇతర కొన్ని అఘాయిత్యాలు తప్పిదాలు వీటి నిజాలు తెలుసుకొని ఒక అంచనాకు రావాలి, ఈ కమిటీని వేయాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వానిది, అంటే ఏదో ఒకటి జరగాలి కొంత అక్కడ పునరేకీకరణని ఆయన సూచించారని మనం అనుకోవచ్చు. సో ఇది తీర్పు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పిన దాంట్లో కీలకమైన అంశాలు ఇవి. ఒకటి, కాశ్మీర్కు అసలు ప్రత్యేక ప్రతిపత్తి సార్వభౌమత్వం ఏమీ లేదు, అది తాత్కాలికమైందే కాబట్టి దాన్ని అలాగే కాపాడాల్సిన అవసరం లేదు, కాశ్మీర్ కంటే వేరే రాజ్యాంగ పరిషత్ లేదు, కాశ్మీర్ను రెండుగా విభజించడం కేంద్రపాలిత ప్రాంతం చేయడంలో ఏమీ దురుద్దేశం లేదు, ఓకే ఎన్నికలు జరపాలి. కాబట్టి ఒక విధంగా మోదీ ప్రభుత్వం చర్యను దాదాపుగా సుప్రీంకోర్టు ఆమోదించినట్టు, దాదాపు ఏముంది మొత్తం ఆమోదించినట్టే మనం చెప్పాలి. అందుకనే ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ ఇది బేకన్ ఆఫ్ హోప్, చాలా ఆశాదీపంలాగా ఉంది ఈ తీర్పు అని ఆయన చెప్పాడు అనమాట. అంటే ఆయనకు చాలా సంతోషం కలిగిస్తుంది. బట్ మనం చూడాల్సింది కేంద్రం కూడా నుంచి కాదు కదా సార్. అయితే ఒమర్ అబ్దుల్లా కానీ మహబూబా ముఫ్తి కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పు కాశ్మీర్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. సో ఒకవేళ ఈ అంటే ప్రత్యేక బలగాలను తరలించడం కానీ, ఇంకొకటి సార్ వాళ్ళు ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించారు సార్. ఎవరు? యా సార్, ఒకటి ఉగ్రవాదాన్ని లేదా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన ప్రశ్నకు సార్ కాశ్మీర్ యొక్క 370 రద్దు చేయడానికి ఏం సంబంధం లేదు. 370 రద్దు చేసాక కూడా అక్కడ పోలీసులు లేకపోతే వాళ్ళ బలగాలన్నీ ఎక్కువగా ఉండటం, కొన్ని ఉగ్రవాద చర్యల్లో చనిపోవటం ఇలాంటివన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. రెండవది, దానికి దారితీసిన రాజకీయ కారణాలు ఏంటి వాటిని కూడా చూడాలి. మీరు అన్నట్టుగా మన దేశంలో రాజ్యాంగబద్ధంగా మనం అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తాం కాబట్టి అన్ని పార్టీలు కూడా ఒక జనరల్ ఆశాభావం వెలిగించాయి.
వస్తుంది వస్తుంది అని అసలు అంతగా ఆశాభావం వెలిబుచ్చడంలోనే వాళ్ళు ఊహిస్తున్నారు సమస్య కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఓ తీర్పు రాకముందు ముందు రోజు అందరూ ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఇది వచ్చిన తర్వాత ఒమర్ అబ్దుల్లా ప్రకటన చేశాడు, ఇది డిసప్పాయింటింగ్ అన్నాడు. ఒమర్ అబ్దుల్లా అంటే ఆయన కేవలం నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగానే కాకుండా కాశ్మీర్ కాశ్మీర్ సింహం అని పేరు పొందిన షేక్ అబ్దుల్లా మనవడిగా కూడా చూడాల్సి ఉంటే వాళ్ళ కొనసాగింపుగా కూడా చూడాల్సి ఉంటుంది. అప్పట్లో పాకిస్తాన్ ఇండియా మధ్యలో కాశ్మీర్ రాజు హర్సింగ్ నాటకం ఆడినప్పుడు షేక్ అబ్దుల్లా ముందు నిలబడి ఆయన మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు కూడా ఆయుధాలు ఇచ్చి భారత సైన్యంతో పాటు నిలబడి అటు పోకుండా ఇటు ఆపారు. తర్వాత కాంగ్రెస్కు షేక్ అబ్దుల్లాకు నడిచిన రాజకీయంలో ఆయన చాలా కాలం దశాబ్దాలు జైల్లో పెట్టారు, అదంతా ఒకటి. కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా అక్కడ తమ రాజ్యం సాగాలి, తమ దీనిలోకి రావాలి అనుకోవడం వల్ల అక్కడ ఉద్రిక్తత, పాకిస్తాన్ కుట్రలు వీటన్నిటి వల్ల. అందువల్ల దీనికి దానికి ఏమీ సంబంధము లేదు. రెండవది ఆయన ఇప్పుడు ఆయన డిసప్పాయింట్మెంట్ చెప్పాడు. గులాం నబీ ఆజాద్ ఉన్నాడు, కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన. ఆయన బీజేపీకి దగ్గరగా ఉంటాడు కొంచెం. నిజానికి కాశ్మీర్లో ఆయన ప్రో బీజేపీ రోల్ ప్లే చేస్తున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన కూడా దీని మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. కరణ్ సింగ్ ఎవరైతే మహారాజు గారు, ఆయన కూడా మనకేమీ వేరే గత్యంతరం లేదు, వచ్చిన తీర్పును మనం ఆమోదించడమే, కాకపోతే ఇది డెమోక్రటిక్గా ఉండేట్టు చూడాలి ఇట్లాంటివి ఏవో చెప్పారు. ఇంకొంతమంది బీజేపీ నాయకులేమో ఊగిపోయి మేము కాశ్మీర్ను కాపాడాము అది ఇది అంటున్నారు. కాబట్టి దీని ర్యామిఫికేషన్స్, దీని ప్రభావం కాశ్మీర్ మీద కాకుండా దేశం మీద కూడా ఒకటి పడే అవకాశం ఉంది. మొన్న అమిత్ షా హోంమంత్రి ఈ బిల్లు సీట్ల పెంపు ఈ బిల్లు ప్రవేశపెడుతూ జవహర్లాల్ నెహ్రూ అన్ని తప్పులు చేశాడు, కాబట్టి ఆయన వల్లే మనకు అది లేకుండా పోయింది, రెండు రోజులు ఆగితే కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకునేవాళ్ళం ఈ పద్ధతిలో పీఓకేను. మీరు గుర్తు చేసుకుంటే నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మొదటి దాంట్లోనూ రెండో దాంట్లోనూ ఎర్రకోట నుంచి కూడా వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ వాట్ ఈస్ లిబరేటింగ్ పీఓకే అని కూడా ఒక ప్రకటన చేశాడు. అంటే ప్రతిసారి ఎన్నికల ముందు ఒక పుల్వామానో ఒక సర్జికల్ స్ట్రైక్సో ఏదో ఒకటి తీసుకుని రావటం అనేది వాళ్ళకి ఒక వ్యూహంలాగా ఒక పాచికలాగా మారింది. ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పును ఆధారం చేసుకొని 22వ తేదీ అయోధ్యలో కలశ ప్రతిష్టాపన ఏదో అది అయిపోతుంది. ఆ తర్వాత కాశ్మీర్ అక్కడ దేశభక్తి హైపర్ దేశభక్తి ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. బట్ పాయింట్ ఏంటంటే లక్ష్మి, ఇక్కడ ఒక తీర్పు ఒక కోర ఒక రాష్ట్రం సమస్య కాదు, సెన్సిటివిటీ ఆఫ్ ది బార్డర్, దేశం యొక్క సరిహద్దుల్లో ఉండే సంక్లిష్ట పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవటం, తద్వారా నేషనల్ ఇంటిగ్రేషన్. కొన్ని యూరోపియన్ కంట్రీస్ మనం చూస్తే అవి అక్కడ స్థానికంగా వచ్చిన ఇలాంటి పరిణామాలు వాటిలో ఒక విచ్ఛిన్నానికి దారితీయటం కూడా మనం చూస్తాం. ఇండియా లాంటి విశాలమైన దేశంలో మనం బ్రాడ్ లిబరల్ వ్యూ ఒక ఉదారమైన ప్రజాస్వామిక దృక్పథం తీసుకొని ఎక్కువ మందిని కలుపుకుపోతే దేశం యొక్క సమైక్యత సమగ్రత అలా ఉంటాయి. అలా కాకుండా ఏవో సెక్షన్లు అవి మెన్షన్ చేసుకుంటూ మనం అలా గ్రిప్ పెంచుకుంటూ పోతే మటుకు అది గ్రిప్ ఉండాలి తప్పకుండా, దేశాన్ని వదిలిపోమని ఎవరు చెప్పరు. కానీ అదే సమయంలో అది బలంతోనే కాదు, ప్రేమతో ఒక దేశభక్తితో ఒక విశాలతత్వంతో కూడా చేయాలి. అదేదో ఒక మోదీ ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన అంశమే కాదు, కాశ్మీర్లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ లేకపోతే పీడీపీ లేకపోతే అది ఇంకా కొన్ని ఉన్నాయి కదా సభలు, వాళ్ళందరికంటే కూడా మనం కాశ్మీర్ గురించి ఎక్కువగా ఉంటుందా? కాబట్టి వాళ్ళకంటే మనం ఏదో దేశభక్తులం, వాళ్ళందరూ ఏదో విచ్ఛిన్నకులు అన్నట్టుగా భావించటం కూడా సరికాదు. ఐ థింక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఇంకా పార్టీలు సమగ్రంగా చాలా పెద్దది కదా స్పందిస్తాయి. ప్రభుత్వం అంటే ఇప్పటికే వాళ్ళు వెల్కమ్ చేసేసరి ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది. కాశ్మీర్లో యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి వస్తుంది, ప్లస్ సెప్టెంబర్లో ఎన్నికలు అని కూడా కోర్టు నొక్కి చెప్పింది. మరి స్టేట్హుడ్ మీరు వెంటనే రిస్టోర్ చేయాలి కదా, రాష్ట్ర ప్రతిపత్తి మేము తొందరలో పునరుద్ధరిస్తామన్నారు, నాలుగేళ్ళు అయిపోయింది, నాలుగేళ్ళు అంటే తొందరలో ఉన్నాయి కదా, ఆలస్యమైనట్టే కదా. కాబట్టి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మోదీ నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది అని ఆనందించడంతో పాటు ప్రభుత్వం దాని పర్యవసానాలు దేశం మీద ఎట్లా పడతాయి,
రెండవది వీటిని మళ్ళీ అంతర్జాతీయ వేదికల మీద కనుక లేవనెత్తే పరిస్థితి వస్తే అప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి చాలా సమస్యలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే దీనికి సింగిల్ పాయింట్ ఇది లేదు. తీర్పు అన్ని వివరాలు చూసిన తర్వాత అన్ని పార్టీలు కూడా గుప్కార్ అలయన్స్ అని ఉంది ఒకటి, అది అంత గుప్కార్లో చేశారని దాన్ని గుప్కార్ అని పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు అది. ఆ పార్టీలు కూడా ముందే చెప్పాయి కొంచెం కాశ్మీర్ను వాళ్ళ మనోభావాలు ఈ మధ్య మనోభావాలు చరిత్ర కూడా అది కేవలం మనోభావాలే కాదు, వాటిని మనం గౌరవించాలి అని దేశానికి మంచిదని. కానీ తీర్పు భిన్నంగా ఉంది చూడాలి. అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, దీని మీద కూడా అప్పీల్ చేయొచ్చు. ఐదుగురు న్యాయమూర్తులు చేసిన దానికి ఇంకొక ఏడుగురు న్యాయమూర్తులతో చేయమని చెప్పొచ్చు, మరింత విస్తృతమైన బెంచ్తో చేయమని అడగచ్చు. అది వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.